సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆత్మబంధువులారా, తమ్ముళ్ళు మీరు చూశారు, మీ భావాలను ఇలా చేసుకుంటే అదృష్టం మీ వెంట పడుతుంది. భావాలు ఎలా చేసుకోవాలి? అసలు ఏమిటి అదృష్టం? లక్ అనేది ఎప్పుడు వస్తుంది? అదృష్టాన్ని గుర్తించటం ఎలా? విచిత్రమైన విషయం ఏంటంటే, అదృష్టం వచ్చిందో లేదో అనేది తెలియాలంటే హౌ టు రికగ్నైజ్ లక్, అసలు ఇది అదృష్టమా కాదా, ఇది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి అంశము. ఎప్పుడైతే ఏ విషయమైతే పదే పదే మనం వెంట పడుతుందో ఆ విషయాన్ని మీరు అనలైజ్ చేయండి. ముందు ఎలా అనలైజ్ చేయాలి? పూర్వపరాలు అనలైజ్ చేయండి. ఇది దేనికి వచ్చింది? ఇది మంచిదా కాదా? దీని అవుట్పుట్ ఏంటి? ఈ పని నేను చేస్తే రిజల్ట్ ఎలా వస్తుంది? ఆ రిజల్ట్ పాజిటివ్గా ఉంటుందా? ఆ రిజల్ట్ నెగిటివ్గా ఉంటుందా? ఇలా ఎప్పుడైతే మనం పూర్వపరాలు అనలైజ్ చేస్తామో అప్పుడు అది మంచిగా చెడు అనేది అర్థమవుతుంది. చూడండి, మనకి అంత ఉంది మానవ మేధస్సుకి, సర్వం ఇచ్చారు భగవంతుడు. కాకపోతే డిపెండెన్సీ వచ్చేస్తుంది, దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవట్లా. మన ఆలోచనలు మనమే చేయాలి. ఎప్పుడైతే ఈ విధమైన మార్గాల్లో మనం ప్రయాణం చేస్తామో సత్యం అన్నది ఆవిష్కృతం అవుతూ ఉంటుంది. మన భావన మార్చుకోవాలి. కొన్ని సందర్భాల్లో పూర్తిగా ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అయిపోకూడదు. మనం కూడా ఆలోచించుకోవాలి, ఇది చేస్తే ఏమవుతుంది, ఇది చేస్తే ఏం కాదు. తెలుసు కదండి, అంతా మనకు తెలుసు కదా, నాలెడ్జ్ ఉంది కదా మనకు. నెంబర్ వన్. రెండవది ఏంటంటే, ఇప్పుడు నేను బాగా చూస్తున్నాను, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఆధ్యాత్మికతలోకి వచ్చినప్పుడు గమనిస్తున్నాను, ఇప్పుడు కూడా జనాలు నన్ను అడిగే ప్రశ్నలకు కూడా, భక్తులు అడిగే ప్రశ్నలకు కూడా అనలైజ్ చేస్తే నాకు అనిపిస్తుంది, ఇప్పుడు మానవుడు చేసే హ్యూమన్ మిస్టేక్ ఎలా ఉంటుందంటే, పక్క వాడినే చూస్తాడు ఎక్కువగా. వాడి మీద దృష్టి కన్నా కూడా పక్కవాడి మీద దృష్టి ఎక్కువ ఉంటుంది. చూడండి, అమ్మో వాళ్ళు ఏమిటి, వాడేం చేస్తున్నాడు, వచ్చినప్పుడు ఇలా లేడే, బాగా ఎదిగిపోతున్నాడే, ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది వాడికి, ఏం చేస్తున్నాడు, మనం ఎందుకు అడగటంలా, అయ్యో దేవుడా నాకు రావట్లేదే, వాడికి వచ్చేస్తుంది. ఇది మొదటి ఫేజ్. రెండో ఫేజ్ ఎక్కడికి పోతుంది? నాకు రాకపోయినా పర్వాలా, వాడికి కూడా రానివ్వకు. కానీ ఎక్కడ ప్రారంభమయ్యాం? మనం ఒక మంచి స్థితికి వెళ్ళాలనుకుంటూ మనకి తెలియకుండా మనలో కలిగే పెను మార్పులు, భావనలు మారిపోతూ ఉంటాయి, రిఫ్లెక్షన్స్. బట్ అలా కాకుండా పక్కకి ఎప్పుడైతే మనం చూడకుండా ఉంటామో, ఎప్పుడైతే మన లక్ష్యం వైపే మన దృష్టి ఉంటుందో, తప్పకుండా దానిని ఈరోజు కాకపోతే రేపైనా అచీవ్ చేస్తాము. అందుకే బాబాయ్ అన్నాడు చూడండి, మీరు నన్ను చూస్తే నేను మిమ్మల్ని చూస్తా అన్నాడు. ఏమిటి అర్థం ఇక్కడ? మనం ఎప్పుడైతే దైవాన్ని నమ్ముకొని మన కర్తవ్యాన్ని పాలిస్తామో, దైవము మనకి సహాయం చేయటం ముమ్మాటికి సత్యం. కాబట్టి ఇలా పాజిటివ్ యాటిట్యూడ్, ఆల్వేస్ పాజిటివ్, ఎప్పుడు మంచే చూద్దాము. ఇప్పుడు కార్యక్రమం ఎవరైనా చేశారు అంటారా, చెడు ఎందుకు, అంటే నెగిటివ్గా ఎందుకు మాట్లాడుకోవాలి, అందులో ఉన్న పాజిటివ్ మాట్లాడచ్చు. అది ఎవరైనా అవ్వచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్, పార్టీస్, ఎవరైనా వచ్చు కాక. ఒక వ్యక్తి ఒక మంచి పని చేసినప్పుడు, అది మంచిది అనిపించినప్పుడు అప్రిషియేట్ చేయచ్చు, తప్పే ఉందండి. బట్ అలా కాకుండా ఈ పని చేస్తే ఇది ఇంత, అది వద్దు. ఎప్పుడు ఆ అనలైజ్ చేయటం మనకే నష్టము, ఎదుటి వాళ్ళకి ఏం నష్టం ఉండదు. కాబట్టి ఎప్పుడైతే మన భావనలను ఇలా సరిచేసుకుంటామో, తప్పకుండా ఉన్నత శిఖరాలను మనము అధిరోహిస్తాం. దేశాన్ని అభిచార రక్షమాల, అభిచార రక్షమాల యొక్క రహస్యాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతూ ఉన్నాను. అభిచారము అంటే చెడు ప్రయోగాలు, రకరకాల నెగిటివ్ ఎనర్జీస్ని ప్రయోగించటం, దుష్టశక్తులు అవ్వచ్చు, వీటి నుంచి రక్షామాల, రక్షించే మాల ఇది. ఇందులో ముఖ్యంగా 10 త్రికోణాలు ఉన్నాయండి, మీరు లెక్క పెట్టి చూస్తే తెలుస్తుంది 10 త్రికోణాలు ఉన్నాయి. ఈ 10 త్రికోణాలు దశ మాతృకలకు చిహ్నం. బ్రాహ్మిణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, వారాహి, కౌమారి, చండి, నారసింహి, ధూమవతి, కాళరాత్రి. ఒక శక్తే ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. అటువంటి 10 దేవతల శక్తులను ఆవాహనము చేసి అభిచార రక్షామాలలో ఆ దైవిక శక్తిని పొందుపరిచి మీకు అందించటం అనేది జరుగుతుంది.